నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ బుద్ధవరపు కామేశ్వరరావు గారు రచించిన జీవనశైలి అనే ఒక చక్కటి స్ఫూర్తిదాయకమైన కథను విందామండి. ఈ కథ గో తెలుగు అంతర్జాల పత్రికలో ఆగస్టు 2010లో ప్రచురితమైంది సఖులు. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అది నగర శివారులోని ఒక ప్రశాంత వాతావరణంలో విశాలమైన ప్రదేశంలో కట్టిన ఒక వృద్ధారామం. చుట్టూ ప్రహరీ గోడ. మెయిన్ గేటు తెరిచి లోపలికి ప్రవేశించగానే ఎడంవైపు ఓ 30 అడుగుల దూరంలో ఆఫీసు గది. దాని వెనుక వరుసగా ఓ 10 గదులు. ఈ గదులను నామమాత్రపు సొమ్ము తీసుకుని వృద్ధ దంపతులకు ఇస్తారు. వాటి వెనుక మెడిటేషన్ గది. ఇక గేటుకు కుడివైపు ఓ 10 గదులు. వీటిలో ఓ 5 గదులు ఎవరి ఆదరణకు నోచుకొని వృద్ధులైన వితంతువులకు, ఇంకో 5 గదులు అనాథరైన వృద్ధులకు ఉచితంగా ఇస్తారు. ఒక్కో గదిలో 3 చొప్పున ఉంటారు. వీటి వెనుక కిచెను, డైనింగ్ హాలు, స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. అన్ని గదుల్లోనూ మంచాలు, టీవీ, అటాచ్డ్ బాత్రూమ్ లాంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఒకసారి ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ఎవరికైనా అక్కడి వాతావరణము, సదుపాయాలు, ఆప్యాయతలు చూసి తాము కూడా ఆ ఆశ్రమంలో చేరితే బాగుండును అని అనుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదిగో ఆ ఆశ్రమంలో భవనాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న వాకింగ్ ట్రాక్ మీద రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తున్నారు వృద్ధ దంపతులైన 75 ఏళ్ల రావు గారు, 70 ఏళ్ళ రాణెమ్మ గారు. ఏమండి, ఉమ్మడి కుటుంబాల్లో పుట్టి పెరిగిన మనం అసలు ఎప్పుడైనా ఇలా అనుకున్నామా? 2 కొడుకులుండి కూడా ఇలా అనాథలుగా ఉండాల్సి వస్తుందని భర్తను అడిగిందామే. రాణి, ఇంకా అదే పనిగా ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకోకు. కాలంతో పాటు మనము మారాలి. చూడు, మన తల్లిదండ్రులు అధిక సంతానానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు, కానీ మనం మట్టుకు ఇద్దరితో సరిపెట్టాము. మన పిల్లలైతే కేవలం ఒకరితోనే. అయినా ఇక్కడ మాత్రం మనకేం తక్కువ? అందరం ఒకే వయసు వాళ్ళం. హాయిగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టు కబుర్లు చెప్పుకుంటున్నాము అన్నారు రావుగారు. ఏమండి బావగారు, ఇంకా వాకింగ్ పూర్తవ్వలేదా? రావుగారి దంపతులను అడిగారు బిల్డింగుల మధ్యలో ఉన్న పార్కులో ఒక సిమెంట్ బల్ల మీద కూర్చున్న రామంగారు. లేదు బావగారు, సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు మా పెద్దబ్బాయి అమెరికా వెళ్ళాడు. మేము అక్కడికి వెళ్ళటమే కానీ వాడు మళ్ళీ రాలేదు. ఇదిగో మీ అక్కయ్య అది తలుచుకుని బాధపడుతూ ఉంటే ఇదిగో ఇలా బయటికి తీసుకొచ్చాను. సమాధానం ఇచ్చారు ఆయన. అక్కయ్య గారు మాకు ధైర్యం చెప్పవలసిన పెద్దవారు, మీరే ఇలా బాధపడితే ఎలా? ఇక్కడ మనకు లోటే ఉంది. మన పిల్లల్లాగా బ్రో, ఆంటీ, అంకుల్ అని పిలుచుకోకుండా అందరూ హాయిగా అక్క, చెల్లి, బావ, అన్నయ్య అంటూ వరుసలు పెట్టి పిలుచుకుంటూ పాత రోజులు గుర్తు చేసుకుంటున్నాము. పిల్లలు దగ్గరుంటే ఈ స్వేచ్ఛ ఉంటుందా? అసలు వాళ్ళ భావాలతో మన భావాలు కలుస్తాయా అన్నారు రామంగారు. బాగానే ఉంది కానీ ఒక్కడమే కూర్చున్నావేంటి తమ్ముడు, మా మరదలేది? అడిగారు రాణమ్మ గారు. రేపు లండన్లో ఉంటున్న మా అబ్బాయి పుట్టినరోజు. గదిలో ఉండి వాడితో ఫోన్లో మాట్లాడుతోంది. దూరంగా ఉంటేనే కదా బంధాలు దగ్గర అయ్యేది అక్కయ్య గారు. సరే ఇక నేను వెళ్తాను బావగారు, ఎందుకంటే రేపు ఉదయం మెడిటేషన్ క్లాసు నేనే కండక్ట్ చేయాలి అంటూ అక్కడి నుంచి కదిలారు రామంగారు. అందరిది ఒకటే బాధ, పిల్లలకు దూరంగా ఉన్నామని. అంటే మన తరం పెంపకంలో తేడా ఉందంటారా? అడిగారు రాణెమ్మ నడుస్తూనే. మనం సరిగ్గానే పెంచాము. అక్షరక్రమంలో అమ్మ ఆవు అని మనం నేర్పితే వాళ్ళు పెద్దయ్యాక వాటిని అమెరికా, ఆస్ట్రేలియా అని అర్థం చేసుకుని వాళ్ళ దోవ వాళ్ళు చూసుకున్నారు. అంటే అమ్మ ఆవు ఎప్పటికైనా ఒట్టిపోయేవే అని వాళ్ళకి ముందే తెలుసునేమోనండి, అందుకే ఇలా వదిలించుకున్నారేమో. అలా ఎందుకు ఆలోచిస్తావు రాణి? మనం ఉద్యోగం కోసం మన తల్లిదండ్రులను పల్లెటూరులో వదిలి పట్టణానికి వచ్చినట్టు మన పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ దేశం వదిలి విదేశాలకు వెళ్ళారనుకోవచ్చుగా. మనకు ఆ విదేశీ జీవనశైలి నచ్చకొచ్చేసాం కానీ వాళ్ళు వదిలించుకున్నారని ఎందుకు అనుకోవాలి? అనునయించారు రావుగారు. కమలా, ఏంటమ్మా ఇంకా ఏం చేస్తున్నావు ఇక్కడ? నడక ఆపి మెడిటేషన్ గది నుంచి బయటకు వస్తున్న ఆమెను అడిగారు రాణెమ్మ. ఏం లేదు పిన్నిగారు, రేపు సాయంత్రం ఇక్కడ హరికథ చెప్పాలి కదా, దానికి ఓసారి రిహార్సల్స్ చేస్తున్నా.
అంతేకాదు అసలు కుటుంబం అంటే ఏమిటో తెలియకుండా పెరిగిన నాకు ఇలాంటి ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఉండే అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది కమల. చూసావా రాణి, ఆ కమల ఎంత ఆనందంగా చెప్తుందో, ఇక్కడుంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టుందని, అది తృప్తి పడటం అంటే, చెప్పారు రావుగారు నడక కొనసాగిస్తూ. సర్లేండి, కానీ మనవాళ్ళకి కథలు చెప్పడం లాంటి సరదాలు ఇక్కడ తీరవు కదా. ఏమిటో ఈ నీ చాదస్తం, ఇంకా ఈ రోజుల్లో బామ్మల కథలు వినే పిల్లలు ఎవరున్నారు? మన కాలంలో అయితే ఈ టీవీలు సెల్ ఫోన్లు లేవు కాబట్టి అమ్మమ్మలు చెప్పే సంగతులు ఆసక్తిగా వినేవాళ్ళం. అంతెందుకు, పిల్లలిద్దరి దగ్గర 6 నెలలు ఉండొచ్చాము. నువ్వు కథలు చెప్పడానికి ప్రయత్నిస్తే ఒక్క మనవడైనా విన్నాడా? ఇప్పుడు అమ్మమ్మ డ్యూటీ గూగుల్ అమ్మ చేస్తుందో. సర్లేండి, ఆ మామిడి చెట్టు కింద ఓ 10 నిమిషాలు కూర్చుని లోపలికి వెళ్దాం పదండి అందామె. అయితే పిల్లల్ని పెంచి పెద్ద చేయటమే మన బాధ్యత, అంతే తప్ప వారి నుంచి ఎటువంటి ప్రేమ ఆశించకూడదంటారు. అంతేనా మీరు చెప్పేది? అడిగారు రాణమ్మగారు చెట్టు కింద ఉన్న బల్ల మీద కూర్చుంటూ. ఏది ఆశించి చేయకూడదంటాను. మాట వరుసకు ఈ మామిడి చెట్టు చూడు, ప్రస్తుతానికి బోసిపోయింది, కొన్నాళ్ళకు చిగురుస్తుంది, తర్వాత కాయలు పండ్లు అందిస్తుంది. ఒక్క పండు కూడా తాను రుచి చూడదు. నేను అనుభవించని ఈ పండ్లు ప్రజలకు ఎందుకు ఇవ్వాలి అని చిగురించడం మానేస్తుందా? ఫలితం ఆశించకుండా ఫలం అంది ఇవ్వడమే దాని పని. మనం అంతేనోయ్, సోదాహరణంగా వివరించారు రావుగారు. బాబాయ్ గారు, ఈరోజు వచ్చిన అన్ని డొనేషన్లకి రసీదులు రాసించాను. అలాగే ఉదయం డాక్టర్ గారు రాసించిన మందులు తెప్పించి అందరి గదులకు పంపించాను. రేపు ఎమ్మెల్యే గారు మన ఆశ్రమం చూడటానికి వస్తున్న సందర్భంగా కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను. మరి వెళ్తానండి, ఇవిగో ఆఫీస్ తాళాలు అంటూ మామిడి చెట్టు దగ్గరకు వచ్చి రావుగారికి తాళాలు అందించాడు ఆఫీస్ మేనేజరు. తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా జీవనశైలి వృద్ధారామం అనే ఆశ్రమం స్థాపించి ఓ 50 మందికి ఆశ్రయం కల్పించి, అలాగే తనకే కాకుండా తనలాంటి ఇంకో 4 ఉపాధితో పాటు ఆశ్రయం కూడా కల్పించిన జీవనరావు మరియు శైలజారాణి దంపతులకు నమస్కరించి 2 భుజాల కింద పెట్టుకున్న కర్రల సాయంతో అక్కడి నుంచి కదిలాడు ఆఫీస్ మేనేజర్. చిన్నప్పుడే వచ్చిన పోలియో వలన చచ్చుబడిపోయిన తన కాలు నేర్చుకుంటూ, ఏమండి నాదో చిన్న సందేహం, మనం ఎలాగో జీవితంలో చివరి అంకానికి వచ్చేసాము, రేపు ఇదే ఇబ్బంది మన అబ్బాయిలకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అడిగారు శైలజారాణి. అందుకే కదోయ్, సగం స్థలం అమ్మేసి ఆ డబ్బుతో మిగతా స్థలంలో ఈ జీవనశైలి వృద్ధారామం కట్టాను. అవసరమైతే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు, చెప్పారు జీవనరావు గారు భార్యను దగ్గరకు తీసుకుని సమదాయిస్తూ. వీరి మాటలు వింటూ ఎన్నో సంవత్సరాలుగా అదే చెట్టు మీద నివాసం ఉంటున్న ఓ పక్షుల జంట గూటిలో దూరంగా పడుకున్న తమ పిల్లలను ప్రేమగా ఇంకా దగ్గరికి తీసుకున్నాయి. కథ సమాప్తం. ప్రేసకులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మీ, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.